తల్లిదండ్రుల సమానమైన ప్రదనాన్నగారికి దొడ్డమ్మకి పాదాభివందనము. నేను లీలని శాన్ హోజే కాలిఫోర్నియా నుంచి ముందుగా శత జయంతోత్సవం జరుపుకుంటున్నందుకు సభ్యులందరికీ అభినందనలు. పెద్దనాన్నగారు దొడ్డమ్మతో మాకు బాగా అనుబంధం. కమలా నేను డిగ్రీ చదివే రోజుల్లో ఏర్పడింది. పెద్దనాన్నగారు దొడ్డమ్మ విజయవాడలో ఉన్నారని నాన్నగారు మమ్మల్ని అక్కడ చేర్పించి నిశ్చింతగా ఉండేవారు. మేము హాస్టల్లో ఉన్నప్పుడు పెద్దనాన్నగారు తరచూ మా కాలేజీకి వచ్చి మాకు ఏ లోటు లేకుండా చూసుకునేవారు. శని ఆదివారాలు మేము పెద్దనాన్నగారింటికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరూ కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. దొడ్డమ్మ మమ్మల్ని చిరునవ్వుతో పలకరించి దగ్గర కూర్చోబెట్టుకుని మా మంచి చెడ్డలు తెలుసుకునేది. మన చిన్నతనాల్లో మేము ఆంధ్రాకి దూరంగా ఉండడం వలన మన బంధువులతో అంతగా పరిచయాలు ఉండేవి కాదు. మాకు సెలవులు ఇచ్చినప్పుడు మన బంధువులతో పరిచయాలు పెంచుకోమని, అలాగే మన బద్దలు తెలుసుకోవాలని పెదనాన్నగారు మమ్మల్ని వైజాగ్, బందరు, అత్తాయిల ఇళ్ళకి పంపించేవారు. పెదనాన్నగారిలోని కలుపుకోర్తనం, బంధుప్రీతి, అందరికీ సహాయపడాలనే స్వభావం నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. మా వారికి కాకినాడ పోస్టింగ్ అయినప్పుడు పెదనాన్నగారింటికి రాకపోకలు ఉండేవి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మాకు స్నాక్స్ అని ఏమైనా అనే పేరుతో పెట్టేవారు. పెదనాన్నగారి ఒక పుట్టినరోజునాడు మేము స్టీల్ డబ్బా ప్రెజెంట్ చేసాం ఏమైనా పెట్టుకోవటానికి. మేము వెళ్ళినప్పుడల్లా అందులోంచి ఏమైనా మాకు పెట్టేవారు. అలాగే పెద్దనాన్నగారు మా ఇంటికి వాళ్ళ దొడ్లో పండిన కూరగాయలు తీసుకుని వస్తూ ఉండేవారు. అలా విజయవాడలో, కాకినాడలో గడిపిన మరువులేని క్షణాలు ఎన్నో ఉన్నాయి. కాకినాడలో మేము ఉండగా మా వారికి పెద్దనాన్నగారికి ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది. అది మా వారి మాటల్లో వింటే బాగుంటుంది. అందరికీ నమస్కారం. లీల చెప్పినట్టు కాకినాడలో కొన్నాళ్ళు కాపురం ఉండడం వల్ల విశాఖపట్నం నుంచి మా బ్యాంకు ప్రాంతీయ అధికారిగా తరచూ కాకినాడ వెళ్ళి వస్తూ ఉండడం వల్ల సుబ్రహ్మణ్యం మామగారితోనూ, అత్తగారితోనూ చక్కని అనుబంధం, అంతకు మించి స్నేహం ఏర్పడ్డాయి. ఆ దంపతుల పట్ల నాకు అపారమైన గౌరవం కలిగించిన విషయం బంధువర్గంలోని ఎంతోమంది, ముఖ్యంగా పిల్లలను దగ్గర పెట్టుకుని చదివించారు. ఆ ఇంట్లో అతిథి లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. అంత పెద్ద కుటుంబ రథాన్ని లాగుతూ బంధువులను నిరంతరం ఆదరించడం ఆషామాషి కాదు. హైదరాబాద్లో మా ఇల్లు అచ్చం, అలాగే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే. ఎంతమంది చదువుకున్నారో, ఎంతమంది ఆశ్రయం పొందారో ప్రత్యక్షంగా చూసే గనక నాకు ఆ కష్ట సుఖాలు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పుణ్యదంపతులు ధన్యులు. వ్యక్తిగతంగా నేను పదిలిపరుచుకున్న కొన్ని సంఘటనలు అందరితో క్లుప్తంగా పంచుకుంటా. మా నాన్నగారికి వారంటే అపారమైన గౌరవం. మా స్వగ్రామం అన్నవరంలో మా తాతగారి స్మారకార్థం నిర్మించిన సత్రం ప్రారంభోత్సవానికి ఒక విశిష్ట అతిథిగా విచ్చేసి ఆ సభలో చక్కని ప్రసంగం చేశారు. పిలవగానే కాకినాడ నుంచి అన్నవరం వచ్చినందుకు మా నాన్నగారు మేము ఎంతో సంబరపడ్డాం. ఓ రోజు ఆయన మా బ్యాంకుకి నా వద్దకు వచ్చారు. దివంగత ఫణీంద్రుడు గారి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, బుచ్చిగారు అమెరికా వెళ్ళిపోవాలని ఎంతో మొహమాట పడుతూ చెప్పారు. ఆ వయస్సులో మిట్ట మధ్యాహ్నం మండు టెండలో నడిచి మా బ్యాంకుకి రావడం, ఆయన పడుతున్న తపన, ఆ తాపత్రయం చూసి నా కళ్ళు నిజంగా చెమగిలాయి. ఆయన ఒక ఆఫీసర్కి అప్పచెప్పి జాగ్రత్తగా ఇంటికి పంపించారు. సరే, తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇచ్చారు. ఎంతో సంతృప్తి చెందారు. 1999 భారత గణతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా పుర ప్రముఖుల ఎదుట అధ్యాపకులను సత్కరించాలని మా బ్యాంకు వారు సంకల్పించిన సందర్భంలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా కొలువుతీరిన ఉప్పులూరి గోపాల కృష్ణమూర్తి గారు, మీనాక్షి గారి భర్త గారు అధ్యాపకులుగాను, పుర ప్రముఖులుగా సుబ్రహ్మణ్యం మామగారిని ఒకే వేదికపై సత్కరించే అరుదైన అవకాశం నాకు కలిగింది. గాంధీనగర్ పార్క్ పక్కనే ఉన్న మా ట్రెజరీ శాఖలో జరిగిన ఆ సభకు వచ్చి చక్కని సందేశం ఇచ్చారు. చాలా సంబరపడ్డాం. ఆయనకు తగిన భార్యగా అత్తగారు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండేవారు. పెనిమిటే ఆవిడ ప్రపంచం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడకు మహా ఇల్లాలు, మహాసాధ్వి. తునిలో ఆవిడ ఆఖరి రూపులు దక్కడం మా అదృష్టంగా భావిస్తాం. చిట్ట చివరిగా సుబ్రహ్మణ్యం మామగారికి నేను ప్రతి సంవత్సరం పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ గొడవడి ఎప్పుడు ఎలా మొదలైందో నాకు గుర్తులేదు.
హైదరాబాద్లో శ్యామల గారింట్లో ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఇమ్మని అడిగారు. ఇదే బహుశా ఆఖరి సర్టిఫికేట్ ఏమో అన్నారు. ఎందుకన్నారో తెలియదు కానీ అదే నిజమైంది. అదే ఆయనతో మా చివరి కలయిక, చివరి చూపు. అదొక అంతులేని కథ, ఎన్ని అనుభూతులు. అదొక చిరకాలం నిలిచిపోయే ఆత్మీయ అనుబంధం. ఆ దంపతుల తెల్లని దీవెనలు అందరినీ చల్లగా చూస్తూ ఉంటాయని నమ్ముతూ సెలవు. ఈ అవకాశం ఇచ్చిన శాస్త్రిబాబు గారికి కృతజ్ఞతలు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.